రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో పోలీస్ సిబ్బందికి కరోనా నేపథ్యంలో ముందస్తు వైద్య పరీక్షలు. వీర్నపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బందికి డాక్టర్ ధర్మనాయక్ ఆధ్వర్యంలో పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. కరోనా వంటి కష్టకాలంలో పోలీస్ సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలను రక్షించేందుకు వీలుంటుందని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిరిసిల్ల డిఎస్పీ చంద్రశేఖర్ పేర్కొన్నారు. వీర్నపల్లి స్టేషన్లో మంగళవారం రోజున పోలీస్ సిబ్బందికి క్షుణ్ణంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. దీనిలో భాగంగా థర్మల్ స్క్రీనింగ్, రక్త పరీక్షలు, బీపీ, షుగర్ మరియు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రశేఖర్ మాట్లాడుతూ ప్రజలందరూ స్వచ్ఛందంగా లాక్డౌన్ నిబంధనలు పాటించాలని, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న పోలీస్ సిబ్బందికి సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీతో పాటు సీఏ సర్వర్, ఎస్ఏ రామచంద్రగౌడ్, వైద్యులు, డాక్టర్ నాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు మా పోలీస్ శాఖ తరఫున ఒకటే విన్నాం, మేము మీ మంచి గురించి, మీ మంచి గురించి మీరు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీ కుటుంబం బాగుండాలని రోడ్ల మీద నిరంతరం కష్టపడుతున్నాం. ఇది ప్రజలు గమనించాలి. పోలీస్ శాఖకు ప్రజలు ఎట్టి పరిస్థితులు కూడా సహకరించవలసిన అవసరం ఉంది, సహకరిస్తున్నారు కూడా. దానికి ఒక ఎగ్జాంపుల్, మన ఒక పెద్దవ పాపం 1000 రూపాయలు సంపాదిస్తుంది, రోడ్ల మీద 2 నెలల నుంచి కానిస్టేబుల్ పడినారంటే వాళ్లకు నిజంగా చెప్పాలంటే అది మీరు ఒక్కసారి ఆలోచించండి బ్రదర్. మనం మన ఇంటికి ఒక థమ్స్అప్ బాటిల్ తీసుకుపోవాలంటే 3 సార్లు ఆలోచిస్తాం. 1000 రూపాయలు సంపాదించే ఆమె ఒక 3 బాటిల్ కొనుక్కొని బిడ్డ తాగు అని చెప్పేసి తెచ్చిందంటే ఇక పోలీస్ శాఖకు దీన్ని మించిన సర్టిఫికెట్ వేరేది లేదే లేదు. రియల్ ఇట్స్ ఎ పితి. అటువంటి ఏజ్ ఉన్న పెద్ద మనుషులు కూడా అర్థం చేసుకుంటున్నారు. కొంతమంది ప్రజలు ఇబ్బంది పెట్టినప్పటికీ, ఏది ఏమైనప్పటికీ ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల ఆల్మోస్ట్ ఆల్ కంట్రోల్ అయింది. మా విలేకరులకు, మిత్రులకు, అలాగే డాక్టర్లకు, మా పోలీస్ సిబ్బందికి అందరికి కూడా మా తరఫున ఒకటే రిక్వెస్ట్, ఈ కాస్త సమయం కూడా అంటే ఇప్పుడు అయిపోయిందని సంపలు సంబరాలు చేసుకోవద్దు, సంకలు గుద్దుకోవద్దు. ఎందుకంటే ఇది గోకుడు వ్యాధిలాగా మళ్ళీ వ్యాప్తి చెందుతుందనేది ఒక ఇన్ఫర్మేషన్. ఏది ఏమైనప్పటికీ మనం నిరంతరం చేయడానికి ప్రతి ఒక్కరు ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి, మంచి ఫుడ్ తినడానికి ప్రయత్నించాలి. ఉన్నంతలు మంచి ఫుడ్ అంటే మనం ఉన్నంతలు అందరు విలేక సోదరులు కూడా, ఎందుకంటే మాతో 24 గంటలు ఉంటున్నారు కాబట్టి మీరు కూడా ఆరోగ్య చెకప్ ఇప్పుడు ఇందులో ఛాయిస్ ఉంటే ఇందులో చేసుకోండి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. ఎందుకంటే 24 గంటలు మనం రోడ్ల పండి తిరుగుతాం, పురుగు పూసి అన్నీ ఉంటాయి. ఇక కానిస్టేబుల్ సంగతి అయితే మీరు చూస్తూనే ఉన్నారు. వాడు కానిస్టేబుల్ ఎప్పుడు కానిస్టేబుల్ పోలీసు వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తున్నారు, ఎందుకు ఇంట్లో పెట్టుకోండి, నా ఫ్యామిలీకి ఆయన ఏదైనా తగిలితే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఆ ఊరవతలు అది గడప అవతల్ని తినేసి మళ్ళీ డ్యూటీలకు పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం అందరం ఏకపోయి దీనికి చేయవలసింది ఒకటే ఒకటి. మేము ఆల్రెడీ మేము స్టార్ట్ చేస్తాం, మీకు ఫ్రెండ్స్కి చెప్తున్నాం, దయచేసి వేప చెట్లు అంటే చెట్లు పెంచండి. చెట్లు ఇప్పుడు ఒక్కొక్క చెట్టు 800 ఉన్నాయి, ఒక 200లో తెచ్చి పెద్ద మొత్తంలో చెట్లు పెంచే విధంగా. ఇప్పుడు ఏదైనా ఫామ్ హౌస్ ఉందనుకో, ఒక ఫామ్ హౌస్లో ఒక 200 చెట్లు, ఒక ఊళ్ళో ఒక సర్పంచ్ సార్ మూడో ఇప్పుడే ఒక 6 రోజులు ఫోన్ చేసాం, సార్ ఇవి బాగున్నాయి సార్, ఏం రేట్కి ఇస్తారు మాకు అని చెప్పేసి ఇట్లా మేము అంటే ఒక చిన్న మొక్క పెట్టే బదులు మనం 8 ఫీట్లు 10 ఫీట్లు పెట్టి మనం ఒక్క సంవత్సరం దాన్ని జరగ చూస్తే అది ఆటోమేటిక్గా మనకు నీడనిచ్చే చెట్టు తయారవుతుంది. ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని కోరుకుంటూ ఇంతటితో